మిత్రులు అడుగుతున్నారు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు శృంగారంలో వచ్చే సమస్యలకు ఎలా ఓవర్కమ్ కావాలి, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ముందు అర్థం చేసుకుంటే దాని సొల్యూషన్స్ మీకు ఈజీగానే అర్థమవుతాయి. యూజువల్గా ఎనీ స్ట్రక్చరు ఎంటర్ కావాలనుకుంటే హార్డ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫింగరు హార్డ్గా ఉంది, దీనికి కారణం బోన్స్ ఉన్నాయి. సైకిల్ టైర్ హార్డ్ అవుతుంది గాలి ఉంటే, గాలి తీసేస్తే మెత్తబడుతుంది. అలాగే మానవ అంగము రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఈ రక్తం ఒక గొట్టం ద్వారా వస్తుంది, ఆ గొట్టాలని ఆర్టరీస్ అంటారు. యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు. రక్తనాళాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ మానవ అంగానికి సప్లై చేసే రక్తనాళం డయామీటరు 1 మిల్లీమీటర్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ వాస్కులైటిస్ వల్ల దానికి సరిపోయినంత రక్తం రాదు. అయితే మీరు ఆశ్చర్యపోవచ్చు, నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది, ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కంట్రోల్లో ఉన్నప్పటికీ కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది లోపల. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్. దీనికి ఒకటేమో జనరల్ స్టామినా పెంచుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము. ఏం ఎక్సర్సైజ్ అని మీరు అడిగితే ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఒకటేమో. రెండోదేమో ట్యాబ్లెట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ దీనికి పర్మనెంట్ వైద్యం అంటూ రాలేదు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్, టైఫాయిడ్ 10 రోజులు ఇస్తే పోతుంది, టీబీ 6 నెలలు వాడితే పోతుంది. శృంగార సమస్యలు ఉన్న వాళ్లకు పర్మనెంట్ ట్రీట్మెంట్ 3 నెలలు 6 నెలలు వాడితే పోయే వ్యాధి కాదు. అయితే దీనికి వైద్యం ఉంది. ఫార్చునేట్లీ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అసలు వైద్యమే లేదు, ఇప్పుడైతే వైద్యం ఉంది. దీనికి 4 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, సిల్డెనఫిల్, దీన్నే వయాగ్రాని, సుహాగ్రాని, పెనిగ్రాని రకరకాల పేర్లతో అమ్ముతారు. రెండోది టడలాఫిల్. ఈ టడలాఫిల్ టడాలిస్ అని, సియాలిస్ అని ఇట్లాంటి పేర్లతో అమ్ముతారు. మూడోది వార్డనాఫిల్, దీన్ని వ్యారిమాక్స్ అని ఇట్లాంటి పేర్లతో అమ్ముతారు. నాలుగోది అవెనాఫిల్. ఇలా 4 రకాలు మాత్రమే ఇంతవరకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ యూజువల్గా కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. ఈ దీని పవర్ వెళ్ళిపోయిన తర్వాత దాని పనితనం కూడా తగ్గిపోతుంది.